audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్న ఏ స్థితిలో ఉన్న నేనేమయ్యున్న ఏ స్థితిలో ఉన్న ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్న ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్న ఏ స్థితిలో ఉన్న ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. ఆమేన్, ఆమేన్. వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా, యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. ఆమేన్. జ్ఞానమంత
కృప చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా శాపము బాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు ఏసయ్యా చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా కష్టకాలమందు ఉండే జారిపోయినా నమ్యమే తెలియకుండినా కష్టకాలమందు ఉండే జారిపోయినా నమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు ఏసయ్యా చాలు ఏసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా ఆమేన్ నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా 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 ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా ఏసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు ఏసయ్యా నీవే చాలు ఏసయ్యా నీవే చాలు ఏసయ్యా నీవే చాలు ఏసయ్యా హల్లెలూయా 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 అందరికీ వందనాలు అలాగే లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి మన మధ్యన ఉన్న దైవజనులకు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను ఓ పాడు పడుకుని దేవుని మహింపరుద్దాం కడవరి దినములలో రావాలి ఉజ్జీవం యేసుని అడుగలలో నడవాలి యువతరం కడవరి దినములలో రావాలి ఉజ్జీవం యేసుని అడుగులలో నడవాలి యువతరం కడవరి దినములలో రావాలి ఉజ్జీవం యేసుని అడుగులలో నడవాలి యువతరం బావి భారత పౌరులారా కదలి రండి ఉత్తేజంతో క్రీస్తు రాజ్య వరసులారా కదలి రండి ఉద్వేగంతో బావి భారత పౌరులారా
రక్షణ ఇవ్వదు. క్రీస్తు యేసు రక్తమే మనకి రక్షణగా నిలుస్తుంది. అందరం పాడుకో దేవుని మహిమపరుద్దాం. Ta-da!
భారత పౌరులారా కదలిరండి ఉత్తేజంతో క్రీస్తు రాజా వరసులారా తరలిరండి ఉద్వేగంతో పావి భారత పౌరులారా కదలిరండి ఉద్వేగంతో క్రీస్తు రాజా వరసులారా తరలిరండి ఉద్వేగంతో పావి భారత పౌరులారా తరలిరండి ఉత్తేజంతో క్రీస్తు రాజా వరసులారా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందామా. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములకు కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. చదువుబడి ఈ లేఖన భాగం మనందరి వినికిడిలో కృపగల దేవుడు ఆశీర్వాదకరంగా పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే భక్తుడైన యెషయా క్రీస్తుపూర్వం 750 సంవత్సరాల క్రితం జీవించిన భక్తుడైన ఈ భక్తుడు యేసుక్రీస్తు పూర్వం గురించి, యేసుక్రీస్తు తర్వాత గురించి ఎన్నో ప్రవచనాలు ఇందులో పొందుపరిచాడండి. యేసయ్యను గురించిన ప్రవచనాలు చాలా దీనిలో ఉన్నాయి. సృష్టి ఆరంభాన్ని గురించి, సృష్టి ఆరంభానికి ముందు మనకు ఆదికాండం వరకే తెలుసు, ఆదికాండం ముందు గురించి రాశాడు. ఆదికాండం ముందు జరిగిన సంగతులు మీరు తెలుసుకోవాలంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూడాలి. ఇక మనం అలా పరిశీలిస్తే ప్రకటన గ్రంథం వరకు మనకు తెలుసు. ప్రకటన గ్రంథం తర్వాత ఏం జరగబోతుందో ఆ సంగతులను గురించి కూడా యెషయా అనే భక్తుడు తన ప్రవచించాడు. ఉన్నది 66 అధ్యాయాలే, కానీ 66 పుస్తకాలలో ఉన్న సారాంశాన్ని ఈ 66 అధ్యాయాలలో ఇమిడ్చి పెట్టాడండి యెషయా అనే భక్తుడు. యేసుక్రీస్తు శిలువ ధ్యానాలను గురించి అందరూ రకరకాలుగా చెప్తే యేసుక్రీస్తు శిలువ ధ్యానాలను గురించి ఉన్నదున్నట్టుగా కళ్ళకు కట్టినట్టు చెప్పాడండి. జరగబోతున్న దాన్ని 750 సంవత్సరాల క్రితమే యేసయ్య శిలువను గురించి, యేసయ్య జననాన్ని గురించి, యేసయ్య మరణాన్ని గురించి, యేసయ్య పునరుత్థానాన్ని గురించి కూడా అద్భుతంగా చెప్పాడు. సృష్టి ఆరంభాన్ని గురించి, సృష్టి అంతాన్ని గురించి ముందుగానే చెప్పాడు. నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇంత గొప్ప చైతన్యం ఈయనకి ఎక్కడ కలిగిందంటే ఒక వ్యక్తి మరణం ఆయనకి ఆ గొప్ప చైతన్యం, గొప్ప ఉజ్జీవాన్ని కలిగించింది. మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ ఆ మాటనే మనం చూస్తామండి, ఉజ్జియా మృతి పొందిన దినములలో అని చూడండి. ఆ మాట తీయలేదు ఇంకా మీ యెషయా గ్రంథం 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను అంటాడు. అంటే ఈయన గొప్ప చైతన్యం ఆయనకి ఎక్కడ కలిగిందంటే రాజైన ఉజ్జియా మృతి పొందిన ఆ సంవత్సరమున ఈయన మోకరించి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఇలా జరిగిందయ్యా, ఎందుకు ఇంత గొప్ప రాజు, ఎందుకు ఇంత గొప్ప పరిస్థితులు ఉన్న వ్యక్తి ఎందుకు అలా చనిపోయాడయ్యా, ఏంటయ్యా ఎందుకు ఇలా జరిగింది అని వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకం తెరవబడిన సన్నివేశం ఆయన చూచాడు. ఆకాశం తెరవబడింది, దేవుని సింహాసనాసీనుడై ఉండగా దేవుణ్ణి చూచాడు. అక్కడ పరలోక వైభవం అంతా చూచాడు. చూచి తన్మయమైపోతూ ఉన్నాడు. అయిపోతున్న సమయంలో ఒక్కసారి తను తాను చూసుకున్నాడు. ఏమంటే అతడు దేవుణ్ణి చూసేటప్పటికీ ఎంత బాగుందో, ఎంత ఆనందంగా ఉందో, తను చూస్తే అంత వేదనగా ఉంది. దేవుని పరిస్థితి ఎలా ఉంది అతడు రాస్తాడు. అక్కడ సెరాపులు కెరూపులు ఉన్నారు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నప్పుడు ఆ దేవాలయం అంతా ఎంత బాగుందో, అసలు ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. సెరాపులు కెరూపులు 24 పెద్దలు, ఆ 24 పెద్దలు కిరీటాలు తీసి ఆయన సింహాసనం ముందు సాగిలపడి ఆయన సింహాసనం ముందు ఆ కిరీటాలు వేశారు. ఈ కెరాపులు సెరూపులు వెళ్ళేం చేస్తున్నారు తెలుసు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో వాళ్ళు ఎగురుతూ, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుని, 2 రెక్కలతో కన్నులు కప్పుకున్నారు.
కన్నులు ఎందుకు కప్పుకున్నారంటే ఆయన ప్రకాశం చూడలేక, కాళ్ళు ఎందుకు కప్పుకున్నారంటే ఆ పరిశుద్ధత ముందు వారి అపవిత్రమైన కాళ్ళు కనపడకుండా, ఎందుకు ఎగురుతున్నారంటే గొప్ప దేవుని ముందు మేము రిలాక్స్గా కూర్చోకూడదు, మేము చాలా భయభక్తులు కలిగి ఉండాలని ఆయన ముందు అలా రెక్కలతో ఎగురుతూ వాళ్ళు ఏమంటున్నారో చెప్పనా? సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండు ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారండి. అది ఒక అరగంట కాదు, ఒక గంట కాదు, రాత్రింబగళ్ళు ఇదే పని చేస్తున్నారు వాళ్ళు. అలా వాళ్ళు చేస్తుంటే ఏం జరిగిందో చెప్పనా? అక్కడ గడప కమ్ముల పునాదులన్నీ కదిలిపోతున్నాయంట. ఆ స్తుతికి, ఆ స్తుతి ధూమంతో మందిరం అంతా నిండిపోయిందంట. ఏ ధూమంతో? భక్తునికి భగవంతునికి అనుసంధానమైన ధూమం. ఏం ధూమం అది? అంబికాభర్తి అగరబత్తి కాదు. ఈ ధూమం ఏంటంటే ఇక్కడ నుండి మనుషులేసే ధూమం కాదు. ఆ ధూమం ఏంటంటే స్తుతుల మూలంగా మన స్తుతుల ధూమం దేవుని సింహాసనాన్ని తాకిద్దండి. ఆయన ఉన్న ప్రాంతం అంతా నిండిపోద్ది మన స్తుతుల ధూమం. హల్లెలూయా. స్తుతుల ధూమం వేస్తే ఆ స్తుతుల ధూమంతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. ఆ గాన ప్రతిగానాల మధ్య ఆనందపడుతూ ఉన్నాడు, సంబరపడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ జరిగిన ఈ సన్నివేశాన్ని మనం కన్నులు కట్టినట్టుగా చూస్తాం. ఏమండి అప్పుడు కలిగిందండి ఆ రివలేషన్? అప్పటి వరకు మనలాంటి సీదా సాదా మనిషే, మనలాంటి సామాన్యమైన మనిషే, కాకపోతే కొంచెం ప్రవక్త, ఆ ప్రవక్తల్లో ఒక మామూలు ప్రవక్త. కానీ ఆ రోజు తన జీవితం టర్న్ అయిపోయిందండి. ఈ రోజున మన జీవితం అలా టర్న్ అయిపోనుగాక, మన జీవితంలో అలాంటి నూతన మలుపు తిరుగునుగాక. అప్పుడు రాశాడండి యెషయా గ్రంథం మొదటి అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు. ఆ 66 అధ్యాయాలు అప్ప ఆణిముత్యాలండి, అసలు అద్భుతంగా రాశాడండి. అద్భుతమైన ప్రవచన గ్రంథం అని చెప్పొచ్చండి ఈ యెషయా గ్రంథాన్ని. జరిగిన జరగక ముందు చెప్పింది, జరిగిపోయిన తర్వాత జరగబోతున్న దాన్ని, ఎన్నో సంగతులు, ఎన్నో సంగతులు ఇందులో గ్రంథస్థం చేశాడు. యేసయ్య మొదటి రాకండ గురించి, యేసయ్య 2వ రాకండ గురించిన ప్రవచనాలు కూడా ఇందులో మనం చూస్తామండి. అద్భుతమైన పుస్తకం యెషయా గ్రంథం. నేను అంటున్నాను ఎందుకు ఇదంతా మీకు చెప్పాల్సి వచ్చిందంటే, మన కళ్ళ ముందు చాలామంది టపా 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 లేచిపోతున్నారు. కళ్ళ ముందు మనకన్నా ఆరోగ్యవంతులు లేచిపోతున్నారు, మనకన్నా చిన్న వయస్కులు లేచిపోతున్నారు, మంచి మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు, మంచి మంచి పదవుల్లో ఉన్నవాళ్ళు మన కళ్ళ ముందు లేచిపోతున్నారు. వాళ్ళకన్నా మనం గొప్ప. ఏదైనా మనం స్ట్రాంగా, స్టీల్ బాడీయా, మనం వాళ్ళకన్నా బలహీనలు, వాళ్ళకన్నా బలహీనలు. వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడానికి కోట్లు కోట్లు ఉన్నాయి, మనకి ఏదైనా వస్తే ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేవు మన దగ్గర. అది కాదా మన పరిస్థితి? ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళ కోట్లు కోట్లు ఉన్నాయి, అయినా లేరు వాళ్ళు ఈ రోజున భూమి మీద. ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేవు. అది రాకుండా కాపాడుతున్నాడు మన దేవుడు మనల్ని, ఎప్పటికప్పుడు ఆయన కాపాడుతూ నిలబడుతున్నాడు. హల్లెలూయా. నిజంగా మన దేవుడు మన పక్షాన లేకపోతే మన ముందు చనిపోయిన వాళ్ళకన్నా మనం పరిశుద్ధులం కాదు, మన ముందు చనిపోయిన వాళ్ళకన్నా మనం గొప్పోళ్ళమేం కాదు, వాళ్ళకన్నా చూచ్చా అలాంటి వాళ్ళం మనం. కానీ ఎందుకో ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు, ఎందుకో ఆయన కటాక్షం, ఎందుకో ఆయన మంచితనం. ఆ మంచితనం ఈ రోజున ఇంకా మనల్ని సజీవుల లెక్కలో ఉంచిందండి. ఆ మంచితనమే లేకపోతే ఏమైపోయి ఉండేవాళ్ళమో, ఏమైపోయి ఉండేవాళ్ళమో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కింత ఈ విషయాలను మనం పరిశీలిస్తే ఈ రోజున అనేక మంది చనిపోతుంటే కళ్ళ ముందు, అనేక మంది చనిపోతుంటే లోకం ఎండిపోతుంది, అసలు భూగోళం ఎండిపోతుంది, ప్రపంచం అంతా వణికిచ్చేస్తుంది కదండి. కరోనా, కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది, ఫస్ట్ వేవ్ వచ్చి వణికించి వణికించి వెళ్ళిపోయింది. ప్రజలు మారారా? మారలా? నాకు తెలిసి, మీకు తెలిసి ఏమైనా మారారా? మారేమో చెప్పండి. మారలా జనం? మారలా? ఇంకా దుర్మార్గులుగానే ఉన్నారు, ఇంకా పాపిస్తేలాగే ఉన్నారు. ఏం భయం అవదలే, సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ కూడా వస్తుందంట. అసలు ఈ కరోనా ప్రపంచాన్ని ఏం చేయబోతుంది? అసలు ఈ భూగోళం ఏం కాబోతుంది? అసలు ఇదిగో ఈ ప్రవక్త ఇక్కడ ఆల్రెడీ దీన్ని ప్రవచిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. భూమిని ఏం కమ్ముతుంది? చీకటి కమ్ముకుంటూ వచ్చేస్తుందో పక్కన. ఏమండి మేఘాలు కమ్ముకుంటూ వచ్చేస్తున్నాయి అనుకోండి, మేఘాలు వచ్చేస్తాం, ముందు ఎక్కడో ఉంటుంది మేఘాలు, అక్కడ నుండి అలా 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 కమ్ముకుంటూ వచ్చేస్తూ ఉంటుంది మేఘాలు. కమ్ముకుంటూ వచ్చేస్తుంటే జనం ఏం చేస్తారు? ఆడోళ్ళు ముఖ్యంగా వెళ్ళిపోయి బట్టలన్నీ తీసేసి ఎక్కడెక్కడ ఆరేసిన బట్టలన్నీ తీసుకొచ్చి లోన్ వేసేస్తూ ఉంటారు. ఎందుకు? ఆ కమ్ముకుంటూ వస్తున్న వర్షాన్ని ముందుగానే గమనించి తీసుకెళ్ళి ముందు జాగ్రత్త పడిపోతూ ఉంటారు. పైన కొంతమంది ఉడియాలు ఆరేస్తూ ఉంటారు, కొంతమంది ఇంకేదేదో ఆరేస్తూ ఉంటారు, మిరపకాయలు సంథింగ్ ఏదో ఆరేస్తారు. ఈ ఆరబెట్టి మొత్తం తీసుకుని వచ్చేస్తారు ఆడవాళ్ళు.
ఏమంటే బయటికి వెళ్ళిన మగవాళ్ళు వాళ్ళు చేసే పనిని చెప్పన కమ్ముకుంటూ వచ్చేస్తున్న మేఘాలు స్పీడ్ స్పీడ్గా బండి తోలుకుంటూ వచ్చేస్తూ ఉంటారు, కారు తోలుకుంటూ. ఎందుకు? ఇది ఏదో అవక మునిపే, ఈ వర్షం స్టార్ట్ అవ్వక మునిపే మనం ఇళ్ళకి వెళ్ళిపోవాలి. ఇళ్ళకి చేరిపోతే మనం తడిసిపోతాం, లేకపోతే లేనిపోని బాధ. ఏమంటే ఎవరు మట్టుకు వారు ఆ కమ్ముకుంటూ వస్తున్న మేఘాన్ని చూస్తూ తొందర పడతారండి, తొందర పడతారు వారు. ఎలాగైనా ఆ వర్షానికి తడిసిపోకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి, వాళ్ళకున్న వస్తువుల్ని సామాగ్రిని కాపాడుకోవటానికి జాగ్రత్తలు పడిపోతూ ఉంటారు. నేనంటాను వస్తువులు వాహనాలు ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ తీయండి, ప్రాణాలే పోతున్నాయి, అసలు జనమే పోతున్నారు, అసలు ఏం కాపోతుందో చెప్పను. అక్కడ అంటున్నాడు, చూడము భూమిని చీకటి కమ్ముతుంది, కటిక చీకటి కమ్ముతుంది. భూమిని ఏ చీకటి కమ్ముతుంది? మామూలు చీకటి కాదు, కటిక చీకటి కమ్మేస్తుంది భూమిని. అసలు భూగోళం పరిస్థితి ఏం కాబోతుందో ఇదే భక్తుడు, యెషయా భక్తుడు 13వ అధ్యాయంలో ఏం చెప్పాడు ఒక్కసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం, బంగారు కంటే మనుష్యులను, ఒఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను. చూడండి ఎలా ఉంటుందంట, బంగారం కంటే మనుష్యులు అరుదుగా కనబడతారు. ఇప్పుడు బంగారం అరుదుగా ఉంది కదా, బంగారం అందరి దగ్గర ఉందా? ఇందులో కొద్దిమంది దగ్గర బంగారం ఉంది, నా దగ్గర అయితే బంగారం అసలు లేదు, నా చేతికి లేదు నా బంగారం, నాకు ఎక్కడా లేదు బంగారం, అసలు మా ఆవిడ చేతికి కూడా లేదు బంగారం, మా ఆవిడ దగ్గర కూడా లేదు, నా దగ్గర కూడా లేదు బంగారం, లేదు మా దగ్గర. ఒకసారి మనం ఆలోచిస్తే మరి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరి దగ్గర బంగారం ఉందేమో, అరుదు బంగారం అరుదు, అక్కడక్కడ అక్కడక్కడ, అది కూడా ఏదో కొంచెం ముక్కులకి ఏదో చెవులకి ఏదో చిన్న చిన్నవి ఉన్నా కూడా చెవు చేయండి. అరకేజీ కేజీ ఉన్న వాళ్ళు ఉన్నారేంటి ఇక్కడ, ఎక్కడ అంత సీన్ ఎక్కడ ఉంది, అరకేజీలు కేజీలు ఉండే సీన్లు. అంటే బంగారం అరుదు, రేపొద్దున మనుషులు కూడా అరుదుగా ఉంటారంట. కృష్ణలంక మొత్తంలో ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారంట కృష్ణలంక మొత్తంలో. మరి మిగతా వాళ్ళు ఏమైపోతున్నారు? ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్పనా, శ్మశానాలు ఖాళీ లేవు అంట, శ్మశానాల్లో రోజుకి ఎంతో మందిని తగలబెట్టేస్తున్నారంట. ఇప్పుడు మనం అంటే భద్రంగా తీసుకెళ్ళి మనం కప్పెడతాం, కానీ తగలబెట్టేసే కార్యక్రమంలో అక్కడ లైన్లు కడుతున్నారంట. అక్కడికి వెళ్ళి నిలబడితే రేపు టైం ఇస్తున్నారంట, శవాన్ని పెట్టుకొని రేపుడు కోసం అక్కడ నిలబడే ఉంటున్నారంట. అసలే కరోనా పేషెంట్తో రేపటి వరకు అక్కడ నిలబడితే ఏడు కరోనా రాకుండా ఉంటుందా? ఆలోచించండి ఒక్కసారి, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి కాళ్ళు భయభ్రాంతులు అయిపోతున్నారండి. ఒకే శ్మశాన వాటికలో కట్టెలు పెట్టి తగలేసేస్తున్నారండి, చాలా ఒకదాని మీద ఒకటేసేసి తగలబెట్టేస్తున్నాడు చాలా చోట్ల. ఇలా మనం ఆలోచిస్తూ ఉంటే రాను ఏం జరగబోతుందంటే కటిక చీకటి, మనుషులు అరుదైపోతారంట. మనుషులు అరుదుగా, చూడండి బంగారం ఎలా అరుదుగా ఉందో, బంగారం కంటే మనుషులు, ఒఫీరు దేశపు సువర్ణం కంటే నరులు అరుదుగా ఉండబోతున్నారు. అంటే కృష్ణలంక మొత్తంలో ఆ చివర అదేం బ్రిడ్జ్ అది, కనక దుర్గమ్మ వారధి, ఆ వారధి దగ్గర ఒకడు కనబడ్డాడు, అమ్మాయి ఫోన్లో ఇక్కడ ఒకరు కనబడ్డారు. ఇంకెక్కడంటే ఈ మధ్యలో దాదాపు ఈ మసీదు దాటిన తర్వాత పెద్దవారి వీధిలో ఒకరు కనబడ్డారు. ఇంక కాస్త కొంచెం ముందుకు వెళ్తే బస్ కాంప్లెక్స్ దగ్గర దాన్ని ఏమంటారు, స్క్రూ బ్రిడ్జ్ అక్కడ ఏదో అంటారు, మొత్తానికి నిచ్చులు వేస్తూ ఉంటారు, పోస్ట్ ఆఫీస్ రోడ్డు ఏదో అంటారు, ఆ రోడ్లో ఒకరు కనబడ్డారు. ఇక వెళ్ళిపోతే బస్ కాంప్లెక్స్ దగ్గర ఒకరు, మొత్తం కృష్ణంగా అంతా నలుగురేనా? తక్కువ వేసుకుంటే దాదాపు 400,000 మంది ఉంటారు. 400,000 మంది ఉండే కృష్ణలంకలో నలుగురు కనిపించారండి. ఇదేంట్రా బాబు కృష్ణలంక ఇట్ట అయిపోయింది, పోనీ అటు ఏమన్నా బందర్ రోడ్లు ఎవరన్నా ఉన్నారే చూద్దామని బందర్ రోడ్లు వెళ్తే బందర్ రోడ్లో సరిగ్గా అదేంటే దాన్ని ఏమంటారు, రాఘవే పార్క్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకళ్ళు కనిపిస్తారంట, సరిగ్గా లబ్బీపేట దగ్గరికి వెళ్ళి అక్కడ ఒకళ్ళు కనిపిస్తారు, బెంజి సర్కిల్ దగ్గరికి వెళ్ళి ఒకళ్ళు కనిపిస్తారంట, ఆటో నగర్ దగ్గర ఒకళ్ళు కనిపిస్తారు. ఇట్లా పలసగా అక్కడొక్కడో ఇలా కనిపిస్తారు. ఏమైందండి, మొత్తం వెళ్ళిపోయారండి అనే రోజులు రాబోతున్నాయి. ఆల్రెడీ చెప్పాడండి, ఇది మనుషులకే మాత్రమే కాదండి, బంగారం ఎలా అక్కడక్కడ అరుదుగా కనిపిస్తుందో అలాగే మనుషులు కూడా అరుదుగా కనబడబోతున్నారంట. ఒక్కసారి కొంచెం యిర్మీయా గ్రంథంలో ఆయన ఏమంటాడో చూద్దాం. ఒక్కసారి యిర్మీయా గ్రంథం ఇది తీసి ఉంచండి, ఈ 13వ అధ్యాయం అలా పక్కన పెట్టి దీంతో మళ్ళీ మనకు పని ఉంది. ఎందుకు అలా జరుగుతుందో అక్కడ జవాబు ఇచ్చాడు. 12వ అధ్యాయం చూద్దాం, యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చదువుతారా, 4వ వచనంలో 3వ లైన్ చదువుదాం. దేశంలో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోతున్నవి. జంతువులు పక్షులు కూడా సమసిపోతున్నాయి అంట. పిచ్చుకలు ఉన్నాయి ఆ కృష్ణలంకలో, పిచ్చుకలు ఇదివరకు ఉండే. మన పిల్లలకి ఎక్కడికైనా తీసుకెళ్ళి చిన్న చిన్న పిల్లలకి మొన్న ఒక చోటకి వెళ్ళాం, మా బ్లెస్సీకి అది చూసి తాతయ్య భలే ఉంది ఇది ఏంటి అంటుంది, ఇది ఏంటి అంటే చూసారా ఆ వయసులో మీరు అన్నారు ఇది ఏంటని? మనం అన్నామా? మనం అలా మన పిల్లలు అలా, కానీ పిల్లల దగ్గరకు వచ్చాను, వాళ్ళ దగ్గరకు వచ్చాడు పిచ్చుకలు లేవు, పిచ్చుకులు చూసి ఇదేంటి అది, ఇది భలే ఉంది. అక్కడ ఊరు చివరికి వెళ్ళాం మేము, అక్కడ ఊరు చివరిలో ఏదో ఒకటి రెండు అది నడుస్తుంటే నాకు కూడా ప్రాణం లేచి వచ్చినంత పని అయిందండి. అది చూడంగానే అమ్మా ఎన్ని సంవత్సరాలు అయింది పిచ్చుకులను చూసి అని, ఎన్ని సంవత్సరాలు అయింది పిచ్చుకులు చాలా అంతరించిపోయినాయి.
ఏమండి మీకు ఈ తూని తీగలు, తూని తీగలే అంటారా, తేని తీగలు కాదండి తూనేగలం, నేను అన్నదే కరెక్ట్ తూనేగలం. అవి కూడా కన్నా ఇదివరకే గుంపులు గుంపులుగా ఓ తెగ దిగుతా ఉండే, ఇప్పుడు తూనేగలు కూడా అవి కూడా కనబడటంలా. అలాగే కొన్ని జాతుల పక్షులు కనబడటం లేదండి. రామచిలకలు ఇదివరకు ఎన్ని ఉండేయండి, ఇంటింటికి వచ్చే రామచిలకలు ఓ తెగ బల్లి బల్లి పాటలు పాడే, ఏమైపోయినండి ఈ రామచిలకలు అంటారు, చిలకలు అంటారు వాటిని, రామచిలకలు మనకి ఒక అలవాటు అది. మరి ఇలా మనం ఆలోచిస్తే చాలా పక్షులు మిస్ అయిపోయినాయి, చాలా జంతువులు మిక్స్ అయిపోయినాయి. ఏమంటే జంతువులు ఇంకా వాటిని వాటి మీద ఈ ఈ గవర్నమెంట్ వారు కొంచెం వాటిని ఎవరినైనా పట్టుకుంటే పెద్ద సినిమా యాక్టర్లు లేదు ఎవడం లేదు, తీసుకెళ్ళి లానే చేస్తున్నారు కొన్ని సంవత్సరాలు జైలు. అది ఏ ఖాన్ అయినా ఏదో ఖాన్ కొన్ని సంవత్సరాలు జైలు వేసారు. సల్మాన్ ఖాన్ థ్యాంక్స్ అండి భలే సహాయం చేశారు. సల్మాన్ ఖాన్ మీకు ఎలా తెలుసు అండి సల్మాన్ ఖాన్? సరే ఒకసారి మనం ఆలోచిస్తే ఈ సల్మాన్ ఖాన్ ఎందుకు జింకను వేటాడినందుకు, జింకను వేటాడినందుకు షూట్ చేసినందుకు ఆయన కొన్ని సంవత్సరాలు జైలేసారండి. ప్రముఖ సినిమా యాక్టర్ అండి ఆయన, కానీ ఆయన తీసుకెళ్ళేసారు అలా అలా చేయబట్టి. జంతువులు కొంచెం కొద్దో గొప్ప కాపాడబడుతున్నాయి కానీ లేదా మొత్తం అవి కూడా ఊడ్చేసేవాళ్ళు జనం మొత్తం ఉండే కాదు. ఒకవైపు నుండి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ ప్రకృతిలో రకరకాలు జరగటం మీకు మరి యూట్యూబ్లో కానీ లేకపోతే దీంట్లో మీరు చూస్తూ ఉంటే కొన్ని కొన్ని వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. అది ఏంటంటే సముద్రం నుండి కొన్ని పెద్ద పెద్ద జంతువులు కొట్టుకుని వచ్చేస్తూ ఉంటాయి అండి ఒడ్డుకి, పెద్ద పెద్ద త్రిమింగలాలు లాంటివి, డాల్ఫిన్స్ లాంటివి, ఇలాంటివి కొట్టుకుని వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకే కొట్టుకొచ్చేస్తున్నాయి అంటే లోన సంథింగ్ ఆక్సిజన్ అందలేదు లేకపోతే ఏదో విషవాయువులు ఏదో జరిగి. ఏంటండి ఏం జరుగుతున్నాయి అంటే జంతువులు కానీ జలచరాసులు కానీ లేకపోతే ఆకాశ పక్షులు కానీ ఇవన్నీ ఏమైపోతున్నాయి అంటే మొత్తం మిస్సింగ్ అయిపోతున్నాయి, పడిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి, కొన్నాళ్ళకి కనపడవంటాయి కూడా. చూడండి ఇక్కడ అంటున్నాడు మనుషులు, మనుషులు మాత్రమే కాదు ఇర్మియా గ్రంథంలో ఏమంటున్నాడు, జంతువులు పక్షులు అవి కూడా ఏమవుతాయి అంట, సమసిపోతాయి అంట. అవి కూడా సమసిపోతాయి, అవి కూడా కనపడవు, కనపడని రోజు వచ్చేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఏమంటున్నాడండి, దేశంలో నివసించు వారి చెడుతనము వలన. ఎవరి వల్ల జరుగుతుంది ఇది? ఇందాక మనం 13వ అధ్యాయం చూసాం కదా యెషయా గ్రంథం. ఎందుకయ్యా అలా జరుగుతుంది లోకంలో? మనుషులు అరుదుగా బంగారమైనా కనబడుతుంది కానీ మనుషులు కనబడలేదు, పశువులు కనబడటం లేదు, పక్షులు కనబడటం లేదు. ఎందుకయ్యా ఈ అంతరించుకుపోతున్నాయి? ఎందుకయ్యా అక్కడ ఒక మనిషి అక్కడో మనిషి ఇలా ఉండటానికి గల కారణం ఏం జరిగింది, ఎందువల్ల ఇలా అయిపోతుంది అంటే ఏమంటున్నాడో ఒకసారి 13వ 11వ వచనం చూద్దాం. చూడండి, లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషములను బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. ఏం చేస్తున్నాడంట దేవుడు? శిక్షిస్తున్నాడంట. ఎవరిని? లోకుల చెడుతనాన్ని బట్టి, దుష్టుల దోషాన్ని బట్టి నేను వారిని శిక్షిస్తున్నా. అహంకారుల అతిశయమును నేను మాన్పించేదను, బలాత్కార గర్వమును అణిచివేస్తాను, వాళ్ళ గర్వాన్ని అనుస్తా. మాటల్లో చెప్పాను గర్వం పొగరు తగ్గల, ఆ పొగరు ఎలా తగ్గించాలో నాకు తెలుసు. కొంతమంది అంటారు చూడండి ఆడు పొగరు ఎట్టా దియాలో నాకు తెలుసు అంటారు. చూడండి దేవుడికి తెలీదా ఈ అహంకారుల అహంకారాన్ని, గర్వాంధుల గర్వాన్ని? నేను అనుస్తా నేను మాన్పిస్తా. మామూలుగా చెప్పాను మానలేదు, నేను మాన్పిస్తా బలవంతా అన్న. అందుమాత్రమే కాదు దుష్టుల దోషాన్ని బట్టి, పాపులు లోకస్తులు చెడుతనాన్ని బట్టి శిక్షిస్తున్నాడంట. ఆయన శిక్షది కరోనా వైరస్ అంటే మీరు ఇదే అనుకుంటున్నారు, ఆయన పంపించిన శిక్షది. ఎందుకు శిక్షిస్తున్నాడంటే పాపం పిచ్చి మీరిపోయిందండి. అసలు ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నామా అనిపిస్తుంది. మొన్న మధ్యన ఒక వార్త, ఆ వార్త మనం వింటే ఒళ్ళు గగురు పొడిచింది. అదేంటంటే కన్న తల్లి తండ్రి వాళ్ళ పిల్లల్ని కొట్టి చెత కొట్టి చంపేశారండి. తెల్లారికి శవాలు అయిపోయారు వాళ్ళు. ఎవరు కొట్టి చంపారంటే కన్న తల్లిదండ్రులే. అరే ఎందుకు కొట్టి చంపారు? ఏదో భక్తి పారవశ్యంలో ఉన్నారు వాళ్ళు. ఏ భక్తి పారవశ్యంలో ఉన్నా ఎవరైనా మీరు ఎంత భక్తి చేయట్లేదా? ఇవ్వండి అదేం భక్తి అండి, నడమంతర భక్తి అదేమండి, యథాభక్తి? ఒక్కసారి మనం ఆలోచిస్తే దుష్టుడు వాళ్ళని ఆవరించి వాళ్ళతో ఎలాంటి పని చేయించాడు చూడండి. ఇలా మనం ఆలోచిస్తే తండ్రిని కొడుకులు చంపేస్తూ, కొడుకుల్ని తల్లిదండ్రులు చంపేస్తూ, మరి ఈ విధంగా ఎన్ని భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. మొన్న మధ్యన జరిగిన మరొక వార్త నేను విన్నాను. అదేంటంటే ఒక 50 ఏళ్ళ వయసు ఉన్న ఒక స్త్రీ తన భర్తని తానే చంపేసి, ఎలా చంపేసింది చెప్పన, లడ్డూలో సైనైడ్ కలిపించేసింది. లడ్డూలు ఏంటి? సైనైడ్, అది ఎంత భయంకరమో చెప్పన, విషం కన్నా భయంకరం అది. అది నోటు నాలుక మీద అట్ట టచ్ చేస్తే ఏ టేస్ట్ ఉందండి ఇది అంటే ఆ టేస్ట్ రాయిపోయాడంట, అది రాయిపోయి చచ్చిపోయాడంటాడు.
దాని టేస్ట్ చెప్పబోయి చచ్చిపోయాడు, అంత భయం, అంత తొందరగా చంపేస్తుంది. అలాంటి సైనైడు దేనిలో కలిపిందంటే లడ్డూలో కలిపి భార్య ఇస్తే తినండి స్వీటు అని స్వీట్ ఇస్తే కమ్మగా తినేశాడు ఆయన, దెబ్బ చచ్చిపోయాడు. జనాన్ని ఏం కలగట్టించిందో చెప్పిన, అదే అదే బాగానే ఉన్నాడండి, క్షేమంగా వచ్చాడు, కానీ ఇదేంటండి హార్ట్ అటాక్ అనుకుంటానండి, నొప్పి అన్నాడు, పడి చచ్చిపోయాడండి. ఆ ప్రవర్తన గమనించిన వాళ్ళ మరిది, ఏదో తేడా కొడుతుందండి, కొన్నాళ్ళ నుండి మా వదిన గారి ప్రవర్తన ఒక్కసారి ఈమె చంపేసిందేమో నాకు డౌట్గా ఉంది, మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి అంటే ఎంక్వైరీ చేస్తే తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేస్తే విష ప్రయోగం చేశారని, అసలు మొత్తం ఏం పట్టుకొని తీర్ తీస్తే బయటకు వచ్చేసింది మొత్తం. 30 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని తను ప్రేమించింది, వాళ్ళ మధ్య జరుగుతున్న ప్రేమానికి 30 సంవత్సరాల బంధం, భార్య భర్తల బంధం 30 సంవత్సరాలు వాళ్ళ పెళ్ళి. ఆ 30 సంవత్సరాల బంధాన్ని ఏం చేసిందంటే విషమిచ్చి చంపేసిందండి. దుర్మార్గం కాదా? పాపం ఎలాంటి దుర్మార్గంగా పిచ్చిమీరిపోయిందో చూడండి. ఈనాటి దినాల్లో మనం గమనిస్తున్నాం పాపం పిచ్చిమీరిపోయిందండి, అక్రమం అన్యాయం ఎక్కువైపోయిందండి, అసలు అక్రమస్తులు ఎక్కువైపోయారండి. అసలు పాపం ఎలా ఎరిగిపోతుంటే చాలాసార్లు మీరు కూడా నోటి తనుంటారే, దేవుడా భగవంతుడా ఏమైపోయావయ్యా నువ్వు, కనీసం నువ్వు ఎందుకయ్యా, నీ కోపం రావట్లేదా, అసలు మా గుండె తరిక్కుపోతుందయ్యా, ఇలాంటి దినాల్లో మేము ఎందుకు పుట్టామయ్యా అని కూడా ప్రార్థన చేసుకుని అని కూడా బాధపడిన రోజులు లేవంటారా? ఎన్నిసార్లు బాధపడ్డామండి, ఎన్నిసార్లు, అసలు ఏంటయ్యా ఏమైపోతుంది ఈ ప్రపంచం, ఏమైపోతున్నారు ఈ జనం, ఏం జరుగుతుంది ఈ ప్రపంచానికి, ఎందుకు ఇలా అవుతుంది? అక్రమం పెరిగిపోతుంటే చూస్తూ దేవుడు ఊరుకున్నాడు ఊరుకున్నాడు ఊరుకున్నాడా మీరు అంటున్నారు? ఊరుకొని ఓర్చుకొని ఓర్చుకొని ఆయన దీర్ఘ శాంతం కలిగిన వాడు. ఓర్చుకొని ఓర్చుకొని మొదలెట్టాడిక దండన, మొదలెట్టాడిక దరువు, మొదలెట్టాడిక. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక్కడ భూమి ఏమైపోతుందంట, భూమిని చీకటి కమ్మబోతుంది, కటిక చీకటి కమ్మబోతుంది. అసలు ఈ కటిక చీకటి కమ్మటానికి కారణం ఏమని తెలుసుకున్నాం? మొదటి కారణం జనులు చేస్తున్న పాపం, జనులు చేస్తున్న చెడుతనం, వారి వికృత చేష్టలు చూచాడు, కర్ర తీసుకున్నాడు, ఇక క్లీన్ చేసేయటం మొదలెట్టేశాడు. నాహు దినాల్లో నరుల చెడుతనాన్ని చూసి ఒక్కసారి వాషౌట్ చేశాడు. వాషౌట్ ఒకసారి చేసేయచ్చు కదా, ఎందుకు తప్పాల తప్పాలుగా ఎందుకు చేయాలి ఇలాగా, ఒక్కసారి క్లీన్ చేసేయచ్చు కదా ప్రభు అనుకోవచ్చు. దేవుడు అప్పుడు ప్రమాణం చేశాడు. ఏంటి ఆ ప్రమాణం చెప్పనా? ఇంకెప్పుడు ఇలా చేయను నేను అని, ఇంకెప్పుడు ఈ జలప్రళయం పంపించి నేను ఒక్కసారి ప్రపంచాన్ని నాశనం చేయను అని ఆ రోజున ఆయన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి, నాహుతో ఆయన నిబంధన చేశాడు కాబట్టి ఆ నిబంధన కట్టుబడి ఉన్నాడు. అంచెలుగా జనం మారతారు, దెబ్బ కొడుతున్నాడు, జనాలు మారతారు. ఆల్రెడీ ఫస్ట్ వేవ్ వచ్చింది, జనాల్ని టపా 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 ప్రపంచాన్ని ఒక విధంగా వణికిచ్చేశాడు. ప్రపంచం వణికిపోయింది అనుకున్నాం, మారిపోతారిక అనుకున్నాం, అందరూ మొకాళ్ళు వేశారు, ప్రార్థన చేశారు, గుళ్ళకెళ్ళారు, అందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు అనుకున్నాం, కానీ ఏమైపోయింది? మళ్ళీ శరా మామూలు అయిపోయింది, దుర్మార్గం మళ్ళీ ఎక్కువైపోయింది, పెచ్చిమీరిపోయింది. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రియ దైవ జనాంగమ మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ వేవ్కి ఎక్కువ మంది బలైపోతున్నారా, సెకండ్ వేవ్కి ఎక్కువ మంది బలైపోతున్నారా చెప్పండి? ఫస్ట్ వేవ్ కన్నా భయంకరంగా ఉంది ఇప్పుడు సెకండ్ వేవ్. దేవుని కేవలం మందిరం మానేస్తే మనం తప్పించబడతామా? ఇళ్లల్లో ఉన్న చాలా మంది, ఇళ్లల్లో బయటికి ఎల్లనోళ్ళు చాలా మంది పోయారండి. మన పక్క సందు కాక ఆ పక్క సందులో కోటీశ్వరులు ఒక్క లేరు ఆ ఇంట్లో. మీ అందరికీ తెలిసిన సీక్రెటే కదా, ఈ కృష్ణలంకలో కోట్లకు పడగలు ఎత్తినోళ్ళు చాలా మంది లేరు ఈ రోజున. అల్లాడిపోయి వెళ్ళిపోయారు. కోట్లు కాపాడినాయా వాళ్ళకి? కేజీలు కేజీలు బంగారం ఉందా? బంగారం కాపాడిందా? ఇళ్లల్లో నుండి బయట అడుగు పెట్టకుండా ఇంట్లో ఉంటేనే అన్ని ఇంట్లోకి వచ్చేసినాయి, అన్ని ఇంట్లోకి వచ్చేసినాయి వాళ్ళ కాళ్ళు కదపకుండా. కానీ వాళ్ళు లేరు ఇంట్లో. ఈనాడు కృష్ణలంక చరిత్ర చెప్పండి, ఎవరి చరిత్ర ఎందుకు? ప్రపంచం చెప్పుకున్నారండి, ఎక్కడో ఎక్కడో చెప్పుకున్నారు కృష్ణలంక అంటే మన పక్క బందర్ రోడ్లు ఉన్న వాళ్ళు ఇది కృష్ణలంక అంటే ఎక్కడండి అని. కానీ కృష్ణలంక పేరు ప్రపంచం అంతా మారుమోయిపోయింది దేంతో, ఈ కరోనా ప్రభావం వల్ల. కృష్ణలంక పేరు అమెరికాలో మాట్లాడుకున్నారు. మీరు ఎక్కడ సేవ చేసేదన్నారు నన్ను ఒకసారి నోకలు అమెరికా నుండి. కృష్ణలంక, అమ్మో కృష్ణలంక చాలా ఎక్కువ ఉందంట కదా, ఇప్పుడు ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఉందంట కదా. నేను అన్నాను మీ దగ్గర లేదా ఎక్కువ అన్నాను, నేను మనకన్నా ఎక్కువ ఉంది అమెరికాలో. కానీ మన కృష్ణలంక గురించి వాళ్ళు అడుగుతున్నారు నన్ను. ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఒకసారి ఆలోచిస్తే ప్రపంచం మొత్తాన్ని ఉనికిచ్చింది కదండి. నాహు దినాల్లో కూడా అదే జరిగింది. నాహు దినాల్లో ఏం జరిగింది? నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు దేవుడు నరులను చూచినందుకు, అసలు తాను భూమి మీద నరులను చేసినందుకే సంతాపడ్డాడంట. హృదయంలో నొచ్చుకున్న, అయ్యో నేను ఇలా చేయకపోతే బాగుండేదే, నాకు ఈ బాధ ఈ క్షోభ ఉండేది కాదు అని. ఎందుకంటే అంత చెడ్డోళ్ళు అయిపోయారండి బాబు. మనుషులు మనుషులు చంపుకోవడమే కాదు, మగోళ్ళు మగోళ్ళు పెళ్లి చేసేసుకున్నారు, ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నారు, జంతువులు కూడా వదిలిపెట్టట్లేదు, పనికిమాలిన వాళ్ళు కామ పిచాసులు. ఈనాడు ఆ ట్రెండ్ మళ్ళీ వచ్చేసిందండి.
కోర్ట్స్ కూడా సుప్రీం కోర్ట్స్ కూడా ఓకే అది తప్పేం లేదు. తప్పు లేదా? అది తప్పు లేదండి. అక్రమం ఎంత పెంచుమీరిపోయిందండి, అన్యాయం ఎంత పెరిగిపోయింది మీకు అనిపించట్లేదా? మీ కళ్ళ ముందు సమాజం పొద్దున పేపర్ చూస్తే ఎంత అన్యాయం ఎంత అక్రమం ఈ కళ్ళ ముందు జరుగుతుందండి. పేపర్ చూస్తే న్యూస్ వింటే ఎంత అన్యాయం ఎంత అక్రమం. ఇలాంటి అక్రమం పెంచుమీరిపోయినప్పుడు చూస్తున్న దేవుడు చూశాడు చూశాడు చూశాడు, ఇక దండన మొదలెట్టాడనమాట. ఆ రోజున ప్రపంచాన్ని ఒక్కసారి ముంచేసిన దేవుడు ఈసారి అంచెంచెలుగా దెబ్బ కొడుతూ రానున్న దినాల్లో ఎలా ఉంటుంది? బంగారం ఎలాగైతే అరుదుగా ఉందో మనుషులు కూడా అలాగే అరుదు కాబోతున్నారంట. ఓరి నాయనో, మనుషులు అరుదుగా అరుదుగా అక్కడక్కడ 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 కనిపిస్తారు. జంతువులు కూడా అరుదుగా ఉంటాయంట. ఇది ఏదో సంథింగ్ భలే ఉంది, ఇది దీన్ని ఏమంటారు ఇది అనే పరిస్థితులు వచ్చేస్తాయి రానున్న దినాల్లో. ఆకాశ పక్షులు అరే ఇది ఏంటి వింతగా ఉంది, ఇది ఏంటి వింతగా కాదు ఆల్రెడీ ముందున్న వాళ్ళు చూసినయే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ప్రపంచం చూడబోతున్నారు. కారణం పాపం. మొదటి కారణం ఏంటి? పాపం. సరే నేను త్వరగా నేను వాక్యం లోపలికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. త్వరగా వాక్యం లోపలికి వెళ్ళాలని మన సమయమేమో చాలా తొందర పెడతాం, ప్రశాంతంగా చెప్పే అవకాశం లేదు. సరే త్వరగా నేను కంక్లూడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. రెండవది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ప్రేమ లేదండి, ప్రేమ తగ్గిపోయింది. ఇప్పుడు అన్నను తమ్ముడు ప్రేమించట్లేదు, తమ్ముడిని అన్న ప్రేమించట్లేదు. అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఇదివరకు ఉన్న ప్రేమ బంధాలు ఏమైనాయి ఇప్పుడు చెప్పండి? అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఇప్పుడు ఇదివరకటి ప్రేమ ఇదివరకటి బంధం ఉందా? లేదు. తల్లి పిల్లల మధ్య కూడా బంధం లేదండి. తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య బంధం తగ్గిపోయింది ఇప్పుడు. బంధువుల మధ్య స్నేహితుల మధ్య బంధం బాండ్ అది తగ్గిపోయిందండి. అరే ఏమైపోతుంది, ఎటుపోతుంది ఈ సమాజం? ఏం జరుగుతుంది అసలు ఈ సమాజానికి? ఈ సమాజంలో ప్రేమలు తగ్గిపోతున్నాయి. ఎవరి తల్లిదండ్రులను ప్రేమించక తల్లిదండ్రులను దూషించి వాళ్ళని బాధ పెడితే వాళ్ళ దీపం కారు చీకట్లో ఆరిపోద్ది అనే సామెత గ్రంథం 20వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చదువుతామండి. ఒకసారి చూడండి, వాళ్ళ దీపం కారు చీకట్లో ఆరిపోద్ది అంట. ఎవరిని? తన తండ్రినైనను తల్లినైనను. చూడండి, దూషించు వారి దీపము కారు చీకట్లో ఆరిపోద్ది అంట. తల్లిని కానీ తండ్రిని కానీ దూషించే వాళ్ళు ఈరోజు ఉన్నారా? ఈరోజు ఉంటామండి. బోల్డ్ అంతమంది ఉన్నారండి బాబు. తల్లిదండ్రులను దూషించి ద్వేషించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి సమాజంలో. చాలా దుర్మార్గులు అయిపోయారు. తల్లిదండ్రులను దూషించి ద్వేషించే వాళ్ళ దీపం కారు చీకట్లో ఆరిపోతాం. ఇంకెలా చెప్పాలంటే ఏమండి, ఈ తల్లిదండ్రుల గురించి ఒక జరిగిన ఇన్సిడెంట్, జార్ఖండ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తే మీరు ఒళ్ళు గగుర్తుపడిచిద్ది మీకు. జార్ఖండ్లో ఒక ఇన్సిడెంట్ ఏంటో చెప్పనా? ఒకడు బాగా తాగేసి ఇంటికి ఒక సీసా పట్టుకొని చికెన్ కూడా కోడి కూడా కొనుక్కొని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఆ బ్రాందీ సీసా అలా పడేసేసి ఆ కోడి అమ్మ మీద పడేసి దీన్ని వండిపెట్టు అన్నాడు. నేను వండను అంది అమ్మ. నువ్వు ఇలా తాగుళ్ళో మునిగి తేలుతా ఉంటే తాగుబోతాడా? నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు వండి పెట్టను, నేను వండను రా నీ దిక్కున్న కాడ చెప్పుకోంది. ఎప్పుడైతే ఆ మందం ఇంత మాట అంటావా నన్నని రెండు దెబ్బలు కొట్టాడు. రెండు దెబ్బలు చచ్చిపోయినాడు. చచ్చిపోతే అయ్యో అమ్మ అయ్యో అమ్మని తాగిందంతా తగ్గిపోవాలిగా, తాగిన నిషా అంతా తగ్గిపోవాలిగా. అయ్యో అనవసరంగా దెబ్బ కొట్టాను అమ్మని తెలియకుండా, నిషాలో కొట్టాను అమ్మ అమ్మ తచ్చిపోయిందని నిషా తగ్గిపోవాలిగా. ఈ నిషాగాడు ఈ పనికి మాలిని అతను ఏం చేశాడంటే ఇంట్లోనే నట్టింట్లోనే ఆకట్టి తీసుకొచ్చి కట్లు పేర్చి చితిమంట పేర్చేశాడండి. ఆ చితిమంటలో అమ్మ శవం గాలుతుంటే నేను అడిగితే నాకు చికెన్ వండబెట్టమంటే నీ సంగతి నేను వండుకుంటానని ఆ చితిమంటలో ఆ చికెన్ కాల్చుకొని ఆ చికెన్ తింటూ ఈ బ్రాందీ తాగాడు అంట అండి. వాడిని ఏం చేయాలి అసలు? కుక్కానికి అలా పెట్టి చరమ వల్ల చేయాలి కదా అండి. చెప్పండి, ఇటు వెళ్ళిపోతుంది ఈ సమాజం. కన్న తల్లిని ఆ విధంగా చేసిన దుర్మార్గుడు ఆడ అసలు భూమి మీద పుట్టని అలా పుడితే ఎందుకు బతుకుతున్నాడాడు? అన్నదమ్ముల మధ్య కూడా ప్రేమ లేదండి. ఏమండి, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేకపోతే వాళ్ళకి చీకటే అన్నాడు. యోహాన్ రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనం కానుండి మనం పరిశీలిస్తే అక్కడ ఈ మాట ఒక్క మాట మనం చూస్తాం. చూడండి, త్వరగా చదవండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కానండి. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు? తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. అతను యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. చూడండి, జాగ్రత్త వినండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకట్లో నడుస్తూ చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనం కలగజేస్తుంది. కాబట్టి అతడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏమైపోతున్నాడో ఎరగడు అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? సహోదరుని కానీ సహోదరుని కానీ ద్వేషించేవాడు ఎక్కడున్నాడు? చీకట్లో ఉన్నాడు. చీకట్లో నడుస్తున్నాడు, చీకట్లో చిందులేస్తున్నాడు. అంత చీకటి అయిపోద్దండి. చీకటి అవడానికి గల కారణం ఏంటి? భూమిని చీకటి కమ్ముతుంది,
భూమిని చీకటి కమ్మటానికి గల కారణం ఏంటంటే, మొదటి కారణం పాపం పెచ్చు మీరిపోయింది, రెండవ కారణం ప్రేమ లేదు. ప్రేమ లేదండి సమాజంలో. మిల్లల్లో ఒకవేళ ప్రేమ కలిగి ఉన్నారంటే అబ్బా ధన్యులు. ప్రేమ లేదండి సమాజంలో, అన్నదమ్ముల మధ్య లేదు, అక్క చెల్లెల మధ్య లేదు, తల్లి పిల్లల మీద లేదు. అసలు ఆ ప్రేమలో అభిమానాలు ఏమైపోయినాయి, అసలు ఏమైపోయినాయి, అర్థం కావట్లా. రెండో తిమోతి రాసిన పత్రికలో పరిగెడుతున్నాను నేను అవకాశం లేక. రెండో తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మధుర వచ్చిన కాలంలో చూస్తే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని సంగతి మనం ఎరుగుదాము. ఆ అంత్య దినాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంట, జనులు స్వార్థపరులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అసలు అహంకారులు, అతి ద్వేషులు, అబ్బాబ్బా బోల్డ్ని చెప్పి చెప్పి అసలు కృతజ్ఞత లేని వాళ్ళు, ఇలాంటి భయంకరులు వచ్చేస్తారు. ఏ దినాల్లో, అంత్య దినాల్లో. మనం ఆ దినాల్లో ఉన్నాం అనిపిస్తుంది. ఏ దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నాం మనం. చివరి దినాలకు వచ్చేసాం మనం. భూమిని చీకటి కమ్ముకునే దినాల దగ్గరకు వచ్చేసినాయి, భూమిని చీకటి కమ్ముకునే దినాలు. దీనికి రెండవ కారణం ఏమి తెలుసుకున్నాం, ప్రేమ లేదు. ఏం లేదండి, ప్రేమ లేదు. ఎవరకాల స్వార్థపరులు, ప్రేమ లేని పరిస్థితి వచ్చేసింది. మూడో కారణం వెళ్ళిపోతాను నేను త్వర త్వరగా. మూడో కారణం అసలు ఎందుకు చీకటి కమ్ముతుంది, భూమిని చీకటి కమ్మటానికి గల కారణం యూదాపత్రిక 1వ అధ్యాయము ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యూదాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 6వ వచనం చదువుతాం. దాంట్లో తన ప్రధానత్వమును నిలుపుకొనక ఆ నివాస స్థలమును విడిచిన దేవదూతల్ని మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో. చూడండి చూడండి, కటిక చీకటి. ఎందుకు ఈ కటిక చీకటి ఏర్పడింది? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం ఆ కటిక చీకటి. అదిగో అక్కడ కనిపిస్తుంది మనకి ఆ కటిక చీకటి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం దయచేసి చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన ఉండెను. చీకటి అగాధ జలం, ఎందుకు చీకటి అయిపోయిందండి? అసలు అంతకుముందు సృష్టి ఉంది తెలుసా మీకు? ఆదికాండం 1వ అధ్యాయము సృష్టిని మళ్ళీ తిరిగి రెన్యూ చేశాడు దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం రెన్యూవలే కానీ అసలు సృష్టించబడింది అంతకు ముందు ఎప్పుడో. ఆ సృష్టిలో మానవుడు లేడు, దేవదూతలను దేవుడు సృష్టించాడు. భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాన్ని, సూర్యుడిని, చంద్రుడిని అన్నిటినీ సృష్టించాడు. కానీ మనిషిని దేవుడు సృష్టించలేదు. ఆ సృష్టిలో దేవదూతలను సృష్టించాడు. అయితే ఈ దేవదూతల్లో ప్రధాన దూతలని పేరు పెట్టాడు కొన్ని దూతలకు. ఒకటి గాబ్రియల్, వార్తలు తీసుకెళ్లి మోసుకెళ్ళటానికి. రెండవది మికాయల్. మికాయలు ఎందుకోసం అంటే తన భక్తుల తరపున దేవుని పక్షాన్ని వచ్చి పోరాటానికి. గాబ్రియల్, మికాయల్, రఫాయల్, రఘుయల్, లూసిఫర్ మార్నింగ్ స్టార్ అని, అంటే తేజో నక్షత్రమా వేకువ చొక్క. ఈ మాట ఎక్కడుంది పాస్టర్ గారు అండి? ఇదిగో ఇదే యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో 12వ వచనం మనం చూస్తామండి. తేజో నక్షత్రమా వేకువ చొక్క, ఏమండి అలా పిలువబడిన ఆ తేజో నక్షత్రం వేకువ చొక్క ఎవరంటే మనం లూసిఫర్ అని పిలుస్తున్నాం. ఈరోజు శాటన్ అని పిలుస్తున్నాం. లూసిఫర్ అంటే వేకువ చొక్క అనే ఆ మాట. తేజో నక్షత్రం, ఆ వేకువ చొక్క, మార్నింగ్ స్టార్, లూసిఫర్ ఇంగ్లీష్లో. అంటే అంత చక్కని పేర్లు పెట్టుకున్నాడు దానికి. కానీ ఇప్పుడు సైతాన్ అయిపోయాడు. ఎందుకు సైతాన్ అయిపోయాడండి అంటే చీకటి అయిపోయింది వాడి జీవితం. అంతకుముందు దేవదూతే, గాబ్రియల్ దూత కనబడితే ఎంత ఆనందిస్తామో, ఆ రోజున ఆ దూత కూడా అంతకన్నా ఎక్కువ, గాబ్రియల్ దూత కన్నా ఎక్కువ. ఏం చేసేవాడండి, ఒక్కొక్క దూతకు ఒక్కొక్క జాబ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ దూతకి ఇచ్చిన జాబ్ ఏంటో చెప్పన, సంగీతాన్ని రెక్కల్లోనే అమర్చాడు. అసలు ఆ రెక్కలను అలా ప్లే చేస్తుంటే అన్ని రకాల సంగీతాలు, ఒక గిటార్ వచ్చేస్తుంది, ఒక వయలిన్ వచ్చేస్తుంది, ఒక కీబోర్డ్ వచ్చేస్తుంది, అన్ని రకాల సింఫనీ అన్నమాట, అన్ని రకాల వాయిద్యాల సమ్మేళనం. అదంతా మొత్తం ఆయన రెక్కల్లోనే అమర్చేశాడు అండి. ఆ రెక్కలు ప్లే చేస్తూ ఉంటే అద్భుతమైన సంగీతం, ఆ దేవదూతలు తన్మయమై పాడుతూ ఉంటే, సంగీతం ప్లే చేస్తూ ఉంటే ఆ పరలోకం ఎంత బాగుండేదో. దేవుడు ఆనందిస్తూ పరవశిస్తూ ఉండేవాడు. ఆ పరిస్థితుల్లో ఉండేది ఆ పరలోకం. ఇప్పుడు దేవుణ్ణి అంత ఆనంద చికితులు చేసే ఆ జాబ్, ప్రాముఖ్యమైన జాబ్ ఇస్తే దాన్ని కోల్పోయాడు. కారణం ఏంటో చెప్పనా, కృతజ్ఞత లేక. కృతజ్ఞత లేక ఇచ్చిన దేవుణ్ణి బట్టి, అయ్యా మామూలు సీదాసాదా దూతలు చాలామంది వాళ్ళు నిన్ను స్తుతిస్తున్నారు, కానీ నేను మిమ్మల్ని ఆనందపరిచే మంచి భాగ్యాన్ని నాకు ఇచ్చారయ్యా, మీ కృతజ్ఞతలయ్యా, దేవుడిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత లేక. ఈనాడు దేవుడిచ్చిన స్థితిని బట్టి కృతజ్ఞత ఉందా ప్రజలకి? ఇచ్చిన దేవుని బట్టి, గాలి ఇచ్చాడు దేవుడు, నీరిచ్చాడు దేవుడు, చక్కని వాయువుని ఇచ్చాడు దేవుడు, ఏమని చక్కని ఆక్సిజన్, దీని విలువ మనకు తెలియట్లేదు. చక్కని ఆక్సిజన్ ఇచ్చాడు, చక్కని వాయువులు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఆక్సిజన్ అందక ఒక్కొక్కసారి చూడండి, ఊపిరి ఆడదు అండి, ఆక్సిజన్ అందరదు, ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఒకసారి ఏంటంటే దేవుడు చక్కని గాలి, నీరు. ఆ నీరు ఎంత పెట్టి కొనాలి? ఒక బాటిల్ పెట్టి మనం కొనాలంటే 20 రూపాయల బాటిల్. మనం బకెట్లు నీరు దారబోసేస్తున్నాం. మనం బకెట్లు అంటే డ్రమ్ములే అవజేసేస్తున్నాం. పొద్దున్న ఒక 2 డ్రమ్ములు, మధ్యాహ్నం సాయంత్రం ఒక 2 డ్రమ్ములు, డ్రమ్ములు నీళ్ళు అవజేసేస్తున్నాం.
మీటర్ వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు మీటర్ తీసి అవతల పడేస్తాం, మాకు మీటర్ వద్దని. ఎందుకంటే మీటర్ ప్రకారం మీరు కట్టాలంటే మీరు నెల రోజులకి మీరు ఇప్పుడు కట్టేదంతా పంపుకి 100 రూపాయలు 200 కడతారు, లేకపోతే 600 కడతారు మీరు. కానీ మీటర్ వేసి మీకు నిజంగా మీరు వాడిన ప్రతి నీటికి ఆ మీటర్ ఛార్జ్ మీకు పెడితే ఎంత అయితో చెప్పనా, నెలకే కొన్ని వేలు కట్టాలి. ఇంత నీరును ఇంత ఫ్రీగా దేవుడు మనకి ఇచ్చాడే, చక్కని వాతావరణాన్ని గాలిని చక్కగా దేవుడు మనకు ఫ్రీగా ఇచ్చాడే, చక్కని వెలుతురు. ఇదిగో లోన కూర్చోడానికి ఇంత వెలుతురు కావాలి, దీనికోసం ఎన్ని యూనిట్లు అయిపోతుందో, ఇదే బయటికి వెళ్తే ఎంత వెలుతురు, తట్టుకోలేనంత వెలుతురు, చక్కని వెలుతురు, చక్కని గాలి, చక్కని నీరు, అన్ని ప్రకృతిలో దేవుడు మనకు అమర్చి మనకిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు మీకున్న ఆరోగ్యం దేవుడిచ్చింది, ఈరోజు మీకున్న ఉద్యోగం దేవుడిచ్చింది, ఈరోజు మీకున్న వ్యాపారం దేవుడిచ్చింది, ఈ రోజున మీకున్న ప్రతి క్షేమస్థితి, ప్రతి మంచి పరిస్థితి అది దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యం. అది హల్లెలూయా. ఇచ్చిన దేవుణ్ణి స్తుతించక, ఇచ్చిన దేవుని సన్నిధిలో మోకరించి ఒక 5 నిమిషాల ప్రార్థన కూడా చేయక, చేతులెత్తి దేవా మీ కృతజ్ఞతలను స్తుతించక కడుపుడెట్లా తినేసి భరీగా తన్ని పెట్టి పడుకుంటున్నాం మనం. ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెబుతున్నామా చెప్పండి. సమాజంలో ఎందరు చెప్తున్నారు కృతజ్ఞత? 100 మంది పొందుకునేవారు, అనుభవించేవారు, 100 మందిలో 10 మంది కూడా లేరండి కృతజ్ఞత చెప్పేవాళ్ళు. ఈ కృతజ్ఞత లేని దాన్ని బట్టి ఆయన రౌద్రుడయ్యాడు. కృతజ్ఞత లేదు ఆ దేవదూతకి, అందుకే దేవుడు ఉగ్రుడి చీకటి కల్పించాడు. కృతజ్ఞత లేదు ఏమండి, కృతజ్ఞత లేకపోక ఇంక దేవుని మీద అలక, దేవుని మీద అలక. ఏంటి అలక? శ్రీనివాస్ గారికి అయితే మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మంచి గవర్నమెంట్ శాలరీ తీసుకున్నారు, ఎక్కడికి వెళ్ళినా నమస్తే సార్ అని జనం అంతా ఆయన వెంట పడుతున్నారు. ఆయనే మా పొజిషన్, నాకేమో ఏదో పనికి మాన 10,000 రూపాయలు జాబ్ నాది, ఆయనలాంటి పొజిషన్ నాకు లేదు. ఆయనకి దేవుడు అది అనుగ్రహించాడు, నీకేం బికారిలా పెట్టలేదే, నీకు కూడా ఇచ్చాడే 10,000 15,000 జాబ్ ఇచ్చాడుగా. చెప్పండి, ఎవరినో చూసి మనం ఒళ్ళెందుకు కాల్చుకోవాలండి, ఏమన్నా వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు, వాళ్ళకి అది ఇచ్చాడు నాకు ఇది లేదు అని ఎవరినో చూసి మనల్ని మనం కించపరచుకొని దేవుణ్ణి మనం అలికి ఈ విధంగా మనం చేయడానికి అవకాశం లేదు. మురళీ గారిని ఎందుకు చూడాలి, 2 బిల్డింగ్లు ఉన్నాయి ఆయనకి, మొత్తం ఒళ్ళంతా బంగారమే ఉంది ఆయనకి, నాకేం బంగారం లేదు, కొంగరం కూడా లేదు. ఆయన మురళీ గారిని చూసి ఎందుకు జాలి ఇబ్బంది పడాలండి? అసలు ఆయనకి ఇచ్చారు ఏదో 10 ఏళ్ళకి చక్కని ఉంగరాలు, చక్కని నెక్కలు, అదే బ్రాసిలెట్, చక్కని గండ పేరున్నాం. అంటే ఒకసారి మనం ఆలోచిస్తే ఎవరికి ఏదో ఉందని మనకేమీ లేదని మనం బాధపడొద్దండి. మురళీ గారు అన్నారు కానీ అడ్రస్ చెప్పలేదుగా, దొంగల భయం ఏమి లేదు. అడ్రస్ చెప్తే బాధపడాలి కానీ అడ్రస్ ఏది చెప్పలేదు. ఒకసారి మనం ఆలోచిస్తే ఈ విధంగా ఎవరికో ఏదో ఉందని మనకు అది లేదని మనం దిగులు పడద్దు. మనకిచ్చాడు దేవుడు. మనకన్నా కింద స్థాయిలో చాలామంది ఉన్నారు, ఈ స్థితి కూడా లేక కనీసం ఒక పూట తిండికి పూట తినక పస్తున్న వాళ్ళు ఈ కృష్ణలాంకిలో ఎంతమంది లేరు చెప్పండి? ఉన్నారా లేదా చెప్పండి? కృష్ణలాంకే కాదు మొత్తం విజయవాడ అంతా ఉన్నారు, ప్రపంచం అంతా ఉన్నారండి. ఏ అమెరికా సంపన్నమైన దేశం అని మనం అనుకుంటున్నాం, అమెరికాలో కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారండి. మేము వెళ్ళి చూసాం చాలామందిని, అమెరికాలో కూడా అడుక్కుని, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కదిలించి అడిగేవాళ్ళని. ఒకసారి ఆలోచిస్తే సంపన్న దేశం అని పేరే కానీ దాంట్లో కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు. కొంతమంది అక్రమస్తులుగా బ్లాక్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, గన్ తీసుకొచ్చి మీద పెడతారు. నువ్వు డబ్బులు లెక్కేసుకున్నావు రోడ్డు మీద నిలబడి, వాళ్ళు వచ్చి సైలెంట్గా గన్ ఇక్కడ పెడతారు, జేబులో పెట్టు అంటారు. ఆ డబ్బులు కాబట్టి జేబులో పెట్టాల్సిందే, లేకపోతే ఇక్కడ ఒక్కడే అలా అంటారు. ప్రతి ఒక్కడి దగ్గర గన్ ఉంటుంది, డిపార్ట్మెంట్ షాపుల్లో దూరిపోయి గన్ను పెడతారు, అక్కడ క్యాష్ దగ్గర, క్యాష్ కౌంటర్ దగ్గర క్యాష్ తీసి ఇచ్చాడో వాడు బతుకుతాడు, లేతాడు అయిపోతాడు. ఏమండి ఇలాంటి పరిస్థితి? మనకు అలాంటి పరిస్థితి లేదు. ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రపంచం ఎందుకు ఇలా అయిపోతుంది, ఎందుకు దేవుడు దేశాన్ని చీకటి కమ్మిస్తున్నాడు అంటే, ఉన్న స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించక, లేని దాన్ని బట్టి దిగులు పడుతూ వేదన పడుతూ దేవుని మీద అలక, మనుషుల మీద అలక. ఏమండి, అందుకే దేవుడు రౌద్రుడవుతున్నాడు. ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించాలి కదండి. ఎవరిలాగో మనం లేవు, ఎస్, కానీ నీకున్నదేదో నీకుంది. నీకన్నా కింద స్థాయిలో చూడు, దేవుని స్తుతిస్తావు. ఏమంటే ఒకసారి ఒక జరిగిన ఇన్సిడెంట్, ఓ పిల్లోడు 9th క్లాస్ చదివే పిల్లోడు వాళ్ళ డాడీని అడిగాడంట, మాకు షూస్ కావాలి డాడీ, షూస్ పాడైపోయినాయి, సరే కొంటానని తీసుకెళ్ళిపోయి బీసెంట్ రోడ్లో అక్కడ బాటా షోరూమ్ ఉంది, బాటా షోరూమ్లో అక్కడ షూస్ కొంటానికి తీసుకెళ్ళాడంట. బాటా షోరూమ్లో ఒక 1,000 రూపాయలు 1,500 పెడితే మంచి షూ వచ్చేస్తుంది. నాకు ఇది వద్దు డాడీ అన్నాడు. ఆ బాటా షోరూమ్ ఎదురుగుండానే ఉంది ఆ వుడ్ ల్యాండ్స్ అని, ఆ దిక్కుమాలోడు తీసుకొచ్చి అక్కడే పెట్టాడు వుడ్ ల్యాండ్స్. ఆ వుడ్ ల్యాండ్ షూస్ పోన్లేరా, ఆ వుడ్ ల్యాండ్స్ కావాలని అక్కడికి వెళ్తే అక్కడ 5,000 రూపాయలు స్టార్టింగే, మామూలు షూ 5,000 రూపాయలు. అరే మన స్టేటస్కి 5,000 రూపాయలు కాదురా, 1,500 నేను కొంటానంటే నాకు షూవే వద్దని చెప్పేసి అడిగేసి ఇంటికి వచ్చాడండి. తింటాం మానేసి వాడు కూర్చున్నాడండి సాయంత్రం,
తింట మానేసి కూర్చున్నాడు, అరుగు మీద కూర్చున్నాడు. నాకు వద్దని ఎలక, అరే ఎక్కడ ఒక అప్పు చేసి రెండు మూడు రోజులు నీ కొంటాను లేరా, అదే ప్లీజ్ రా, తినరా నువ్వు, ఎంత బతులన్నా లేదని వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అరుగు మీద. ఏం చేయాలి తండ్రి? వేదన పడుతున్నాడు, వేదన పడుతుంటే ఈ లోపల ఒక చెక్కకి కింద వీల్స్ అమర్చి ఆ చెక్క మీద కూర్చొని రెండు కాళ్ళు లేవు అక్కడికి, రెండు చెక్కలు పెట్టుకొని ఆ చెక్కలతో ఇలా తోసుకుంటూ ఆ చెక్కలతో తోసుకుంటూ ఇంటింటికి వెళ్ళి, అయ్యా దయచేసి రెండు కాళ్ళు లేనున్నాయా నాకు ధర్మం చేయండి, అమ్మా రెండు కాళ్ళు లేనుండి ధర్మం చేయండి అంటే వాళ్ళు ఒక రూపాయి వేస్తే, వీళ్ళు ఒక రూపాయి వేస్తే, వాళ్ళకు రెండు రూపాయలు వేస్తే ఆ ధర్మాన్ని తీసుకొని దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలమ్మా, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని వస్తూ ఈడి దగ్గరికి కూడా వచ్చాడు. అయ్యా రెండు కాళ్ళు లేనున్నాయా దయచేసి ధర్మం చేయ్యా. వాడు ఏడ్చుకుంటూ లోనకి వెళ్ళిపోయి నాన్న కాళ్ళ మీద పడి, నాన్న క్షమించు నాన్న, నేను అన్నం తింటాను నాన్న, నాకు ఆ బాట కాదు, ఇంక అంతకన్నా తక్కువ 500 రూపాయలు ఇవ్వన్నా నాకు పర్లేదు నాన్న, నా దేవుడు నాకు రెండు కాళ్ళు ఇచ్చాడు నాన్న, కాళ్ళు లేనోడు చూస్తే గుండె తరిక్కుపోయింది నాన్న, రెండు కాళ్ళు ఇచ్చాడు నాకు యేసు అయినా పర్లేదు నాన్న. హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచిస్తే మన కళ్ళ ముందు ఎందరో అలాంటి పరిస్థితుల్లో, బాధల్లో, వేదంలో తిండికి లేక పస్తులుండి రోడ్ల మీద పండుకొని, అసలు వాళ్ళ పరిస్థితి చూడండి, దైనందిన పరిస్థితి. నీ కనీసం 500 రూపాయలు అద్దె కట్టుకుని ఇంట్లో అయినా నిన్ను ఉంచాడు దేవుడు. సొంత ఇల్లు లేదని ఎందుకు దిగులు పడాలి? ఎవరికో రెండు ఇల్లు ఉంటావేంటి, నీకు అద్దె కట్టుకునే పరిస్థితి లేకపోవడం ఏంటి, దాని గురించి ఎందుకు దిగులు పడాలి? వాళ్ళకి ఇచ్చే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, నీకు ఇచ్చే దేవుడు నీకు ఇచ్చాడు. ఏమంటారు మీరు? అంతే, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం సంతృప్తి పడి ఆయన్ని మనం స్తుతించాలే. కానీ దేవుడు ఆ స్థితి ఇవ్వలేదని ఇదిగో అక్కడ చూడండి, ఈ దేవదూత తన ప్రధానత్వం కాపాడుకోలేక అందుకే చీకటి కమ్మింది. అక్కడతో ఆగిందా? ఇప్పుడు ఆగక ఏం చేసిందంటే, ఈ దేవదూత దేవునితో సమానంగా కూర్చోవాలని ఆ దుష్టబుద్ధి వచ్చేసిందండి. ఎవరితో సమానంగా? ఎవండి, నేను సీఎం అయిపోవాలనుకుంటే అది ఎంత దుష్టబుద్ధి అండి. సీఎం కాదు, ఎమ్మెల్యే అవ్వగలనా నేను చెప్పండి? ఎమ్మెల్యే వరకు వెళ్ళారు, నేను కార్పొరేటర్ అవ్వగలనా చెప్పండి? కార్పొరేటర్ అవ్వడం కూడా కష్టమే నాకు, కానీ నాకు ఏం రావాలని, ఏం అవ్వాలని, సీఎం అవ్వాలనంట. జనం 10 మంది వచ్చి నాకు నమస్కారం పెట్టి వందనాలని వచ్చి ప్రార్థన చేయించుకున్నంత మాత్రాన నేను సీఎం అయిపోవాలంటే అయిపోతానండి? దుష్ట పనే కాదు అది, దుష్టుని ఆలోచన కదా. ఒక్కసారి ఆలోచించండి, ఇలాగ మనలో చాలామంది మనది కాని స్థాయిని, పై స్థాయిని మనం కోరుకుంటూ, అధికారాలను కోరుకుంటూ ఎంతమంది అక్రమాలు చేసి అడ్డదారులు దొక్కి అన్యాయాలు చేస్తున్నారని ఎంతమంది. బైబిల్ గ్రంథంలో ఒకడు ఉన్నాడండి, ఆడి పేరు అది చెప్పడానికి కొంచెం నాకు ప్రస్తుతానికి ఇబ్బందిగా ఉంది. ఆడేంటంటే, వాళ్ళ నాన్నకి 70 మంది పుట్టారు, ఉంచుకున్న దానికి పుట్టాడు ఈడు, పక్కూరోడాడు, ఆ అమ్మాయిని ఉంచుకుంటే అమ్మాయికి పుట్టాడు ఈడు. ఈడేం చేశాడు తెలుసా? వాళ్ళ నాన్న చచ్చిపోతే ఇప్పుడు ఈ పదవి కావాలి ఆడికి. 70 మందిని చంపించాడండి, ఒక్కడో 70 మందిని చంపించేసి ఆ సీట్లో ఆడు కూర్చున్నాడు. ఎంత దుర్మార్గుడు అండి, ఎంత దుర్మార్గుడు. ఆడు ఎలా చంపించాడు, ఈడు అలాగే చచ్చాడు, టిట్ ఫర్ టాట్. ఒకసారి మనం ఆలోచిస్తే, అధికార దాహంతో 70 మందిని, అది కూడా ఎలాంటి క్రూరంగా చంపేశాడండి దౌర్భాగ్యుడు. నేను ఒకసారి చెప్తాను అతని చరిత్ర అంతా మీకు చెప్తాను, అవకాశాన్ని బట్టి ప్రశాంతంగా చెప్పుకునే పరిస్థితులు మనకు లేవు కదా. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు గమనిస్తున్న మీరు, ఈ మాటలను బట్టి ఒకవేళ మనం దేవుణ్ణి దుఃఖ పెడుతున్నామేమో ఇలాంటి పరిస్థితుల్లో. అందుకే చీకటి కమ్ముతుంది, అందుకే చీకటి కమ్ముతుంది. ఇంకోసారి చీకటి కమ్మింది, అది ఎప్పుడో ఒక్కసారి మీకు నేను చూపిస్తాను. చూడండి, లూకా శుభవార్త 23:44 మనం చూస్తే, యేసుక్రీస్తు సిలువ వేయబడిన సమయంలో దేశమంతా మిట్ట 12:00 నుండి 3 వరకు కటిక చీకటి కమ్మింది. దేశమంతా ఏ చీకటి? కటిక చీకటి. దేశమంతా కటిక చీకటి. ఎందుకండి కటిక చీకటి? కటిక చీకటి కమ్మటానికి గల కారణం సృష్టికర్త అంత ఘోరంగా హింసించబడుతుంటే, అంత ఘోరంగా దూషించబడుతుంటే, అంత ఘోరంగా సృష్టికర్త అవమానపరచబడుతుంటే, సృష్టి నివాళులర్పిస్తుందండి, సృష్టి నిశ్శబ్దం అయిపోయిందండి, సృష్టి నివాళులైపోయి మొత్తం అంధకారం కమ్మింది, దేశమంతా అంధకారం 3 గంటలు కమ్మింది. ఆ అంధకారం కమ్మటానికి గల కారణం ఏమని మనం తెలుసుకున్నాం? సృష్టికర్తను, సృష్టికర్తను అవమానపరిచి, సృష్టికర్తను దూషించి, సృష్టికర్తను హింసించినందుకు ఈనాడు దేశంలో అనేక మంది, ప్రపంచంలో అనేక మంది సృష్టికర్తను వారు దూషిస్తున్నారు. సృష్టికర్తను యేసయ్యను వాళ్ళు చెడ్డగా మాట్లాడుతున్నారు. మీ ముందు మాట్లాడలేదా యేసయ్యను గురించి చెడ్డగా? యేసయ్యను గురించి చెడ్డ కామెంట్ చేస్తూ, యేసయ్యను గురించి చెడ్డగా మాట్లాడుతూ, ఈ సృష్టికర్తను గురించి చెడ్డగా మాట్లాడితే ఆయన చూసి 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 సృష్టి ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతాయి. ఎందుకు చీకటి కమ్ముతుంది దేశాన్ని అంటే ఇది పరిస్థితి. సోకాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియా, క్రిస్టియన్ కంట్రీస్ అని పిలువబడుతున్న ఈ దేశాల్లో కూడా పాపం పెచ్చుమీరిపోయింది, దేవుణ్ణి దూషిస్తూ ద్వేషిస్తున్న పరిస్థితి.
ఏమండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే హెబ్రీలకు రాసిన పత్రికలు దాని గురించి చెప్తాడు. ఒకసారి వెలిగించబడి, 6వ అధ్యాయంలో 4వ వచనం కానుండి 6వ వచనం వరకు ఒకసారి వెలిగించబడి, దేవుని చేత వెలిగించబడి పరిశుద్ధాత్మలో పాలు పొంది వారు ఈ లోకం కోసం వెనకాడితే వాళ్ళను బట్టి దేవుడు ఎంతో దుఃఖపడతాడంట. ఎంతో దుఃఖపడతాడు. మీరు వెలిగించబడి ఆత్మలో మంచి మంట కలిగి, ఈ రోజు నా మంట లేదు, ఆసక్తి లేదు, దేవుడు అంటే భక్తి లేదు, దేవుని సన్నిధికి వెళ్ళాలని శ్రద్ధ లేదు, అసలు దేవుణ్ణి సేవించాలని, దేవుని వాక్యం వినాలని, ఇలాంటిది లేకపోతే ఆయన చాలా వేదన పడతాడు, చాలా వేదన పడతాడు. వాళ్ళు ఒక్కసారే సెలివేశారు కానీ ఈనాడు మన క్రియల వలన ఆసక్తి తగ్గిపోయింది. ప్రార్థన మీద ఆసక్తి, దేవుడి మీద ఆసక్తి, భక్తి మీద ఆసక్తి తగ్గిపోయి సిలువకు శత్రువులుగా రోజు సిలివేస్తున్నాం మనం. ఒకసారి ఆలోచించండి, ఆ రోజున అందుకే చీకటి కమ్మింది, ఈ రోజున అందుకే చీకటి కమ్మబోతుంది. చీకటి కమ్మబోతుందని మీకు నేను 4 విషయాల్లో మీకు చెప్పాను. చీకటి మొదట ఎందుకు కమ్మబోతుంది? పాపం పెచ్చుమీరిపోయింది, ఆకాశాన్ని అంటుతుంది పాపం, అందుకే దేవుడు చీకటి కమ్మేటట్టుగా చేయబోతున్నాడు. రెండవది, ప్రేమ లేదు దేవుని సమాజంలో, ఎవరి కుటుంబాల్లో ప్రేమ లేదు, దేశంలో ప్రేమ లేదు, ఈ ప్రేమ లేక స్వార్థం పెరిగిపోయింది, అందుకే చీకటి కమ్మబోతుంది. మూడోది, ఎందుకు చీకటి కమ్మబోతుంది? కృతజ్ఞత లేదు, స్థానాన్ని కోల్పోయారు, కృతజ్ఞత లేదు, లేనిపోని దానికోసం అలక అలక మాత్రమే కాదు పై స్థాయిలు కోరుకుంటున్నారు, చాలామంది పదవులు కోరుకుంటున్నారు, దాని గురించే వచ్చిందండి ఈ తతంగం అంతా, చీకటి కమ్ముతుంది. నాలుగవది, యేసుక్రీస్తును దూషించి ద్వేషించి యేసుక్రీస్తును బాహాటంగా అవమానపరుస్తున్నారు, ఆ రోజున అందుకే చీకటి కమ్మ, ఈ రోజున కూడా చీకటి కమ్మబోతుంది. కారణం, యేసుక్రీస్తును యేసైన నమ్ముకున్న వాళ్ళే ఆయన వారి క్రియలను బట్టి రోజు సిలివేస్తున్నారు, రోజు సిలివేస్తున్నారు వారి క్రియలను బట్టి. ఈ రోజున చీకటి కమ్మబోతుంది, చీకటి కమ్మబోతుంది అనే వార్త విన్న ఒక ప్రాంతపు ప్రజలు, ఒక పట్టణపు ప్రజలు ఏం చేశారో తెలుసా? వాళ్ళు చేసిన భక్తి, వాళ్ళ మార్పు, చీకటి అలా కమ్మబోతుందనే వార్త వినగానే మొత్తం రాజు నుండి సామాన్యుని వరకు పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి గోనె పట్ట కట్టుకొని బూడిద రాసుకొని బూడిదలో కూర్చొని వాళ్ళు పాపాలు ఒప్పుకుంటూ కన్నీళ్లతో ప్రార్థన చేశారండి. వాళ్ళ కన్నీరు, వాళ్ళ ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశారో తెలుసా? అలా వచ్చేయబోతున్న ఆ చీకటిని ఆపేసి చీకటికి ప్రతిగా ఆశీర్వాదాన్ని కురిపించాడు ఆ పట్టణం మీద. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. ఇంతకీ ఆ పట్టణం పేరు ఏమనుకున్నాం? నినివే పట్టణం. ఆ పట్టణం పేరు మీ అందరికి తెలుసు. ఏమంటే నినివే పట్టణంలో రాజు మొదలుకొని సామాన్యుని వరకు అందరూ తమను తాము తగ్గించుకొని గోని పట్ట కట్టుకొని కన్నీళ్లు విడుస్తూ రోదన చేస్తూ ప్రార్థన చేశారంట. వాళ్ళు రోదన చేస్తూ వాళ్ళ పాపాలు, అయ్యా తప్పు చేశామయ్యా, చేయలేదంటలేదు, తప్పు చేశామయ్యా, తప్పును చూసి నువ్వు శిక్ష వేస్తే నీ ముందు ఎవరు నిలవలేరయ్యా, దయచేసి క్షమించయ్యా. అందరూ మారిపోయారండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనందరం మారిపోవాలి, మనందరం మారిపోవాలి. తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చేసిన తప్పును కప్పుకోవడానికి ప్రయత్నం చేయలేదు. నేనేం చేశాను అనుకో అంటే బడాయిగా మనం ఉండొద్దు. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు కాదు, మనమేం చేస్తున్నాం? మనం చేసిన తప్పి దాన్ని బట్టి మారు మనసు పొందాలి, పరివర్తన చెందాలి, ప్రభు వైపుకు తిరగాలి, క్షమించయ్యా అని అడగాలి. మీ కుటుంబాలను చీకటి కమ్మబోతుంది, రాష్ట్రాన్ని చీకటి కమ్మబోతుంది. చీకటి నుండి తప్పించబడాలంటే మనం ఆయన పాదాలు పట్టుకుని కన్నీళ్లు కడతాం. రాజు మొదలుకొని సామాన్యుని వరకు అందరూ ఉపవాసం ఉండి కన్నీళ్లు కరిచి ప్రార్థన చేశారంట అండి. వాళ్ళ మాత్రమేనా? పసి పిల్లలు పాలు తాగడం మానేసి, వాళ్ళ పసి పిల్లలు పాలు తాగడం మానేసి కేకలు వేశారంట. పసి పిల్లలు పాలు తాగడం మానేశారు. ఆ పసి పిల్లల వరకైనా జంతువులు కూడా మేతమేయడం మానేసినాయి. అంటే ఏంటంటే జంతువులు కూడా మేత మానేసి అవి కూడా కేకలేస్తున్నాయి. ఎందుకండి వీటన్నిటిని కూడా ఇలా చేశారు అంటే, ఓ మాట చెప్పనా, ఒకవేళ మనుషులుగా మన ప్రార్థన దేవుడు ఆలకించి మనల్ని క్షమించకపోతే మనం ఇంకో పని చేద్దాం. పసిపిల్లల ప్రార్థన దేవుడు కాదండగా, బాలుర యొక్క చంటి పిల్ల యొక్క స్థుతుల మీద ఆసీనుడై ఉన్నాను అన్నాడు కదా. కాబట్టి ఈ చంటి పిల్లలు వీళ్ళ కేకలేసి, వీళ్ళ పాలు లేక, వీళ్ళ ఉపవాసం ఉండి, వీళ్ళ పాలు తాక్క, వీళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు చూసైనా దేవుని హృదయం కరిగిద్దేమో, ఆయన మనసు మార్చుకుంటాడేమో. ఆ పిల్లలు ఒకవేళ, ఆ పిల్లలు కాకుండా నోరు లేని జీవులు, జంతువులు, అవి పాపం ఆకలేసి ఆకలి కేకలు వేస్తుంటే ఆ జంతువుల కేకలు వినైనా సరే ఆయన జాలి పడతాడేమో. అందరూ ఉపవాసం ప్రతిష్ఠించుకొని కేకలు వేసి ప్రార్థన చేశారంట. వారి ప్రార్థనకు దేవుడు మారిపోయాడంట అండి, మనసు మార్చేసుకున్నాడంట. ఈ రోజున మనం మారాలండి, మన సమాజానికి మారమని చెప్దాం. మనం ఇలా రావటానికి కారణం స్టార్ట్ అయింది, దేవుడు ఓడ్చడం మొదలెట్టాడు. ఇక ఓడ్చడం మొదలెట్టాడు, మొత్తం ఊడ్చేస్తాడు. ఇక మొత్తం ఊడ్చేస్తే ఏమన్నదో, అక్కడో మనిషి, అక్కడో మనిషి, అక్కడో మనిషి. అది అవకమునిపే మనం మేలుకొని మనం మారు మనసు పొంది మన సమాజాన్ని మారమని చెప్పాలి. మనం మన ఇంటి వాళ్ళందరూ మారమని చెప్పాలి, మన బంధువులందరూ మారమని చెప్పాలి. మనం పశ్చాత్తాపంతో ప్రార్థించాలి, మన వాళ్ళంతా పశ్చాత్తాపంతో ప్రార్థించేటట్టుగా మనం కేకలు వేసి అడగాలి. మనం చేద్దామంటారా? చీకటి కమ్మిన తర్వాత చీకటి కమ్మని అప్పుడు చూద్దామంటారా? మొత్తం ఊడ్చేసిన తర్వాత ఏం చూసేది? మనం కూడా ఉన్నాం అప్పుడు.
మొత్తం ఊడ్ చేశాడు, మొదలెట్టాడు ఆయన ఊడ్ చేయడం మొదలెట్టాడు. మొత్తం ఆయన ఊడ్ చేస్తే కృష్ణలంకలో నలుగురు ఐదు ఉంటారు. ఇక అప్పుడు ఏంటి చూసేది మనం? ఆలోచించండి, ఆ నినివే పట్టణస్థులు చేసిన తెలివైన పని. వాళ్ళ మనకన్నా మంచోళ్ళు ఏం కాదు, నినివే పట్టణం చాలా దుర్మార్గులు, చాలా పరమ దుర్మార్గులు. కానీ వాళ్ళు అప్పటికప్పుడు మారిపోయారంట, ఒక్క ప్రసంగం విని ఒక్క ప్రకటన మారిపోయారు. మనం ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ఈ ప్రసంగం మన హృదయాలను మార్చును గాక. కటిక చీకటి కమ్మబోతుంది, భూమి అంతా చీకటి కమ్మబోతుంది. ఆ చీకటి కమ్మటానికి ఆల్రెడీ ఆ షాక్స్ మనం చూస్తున్నాం, ఆల్రెడీ ఆ పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఇది గమనించి మనం మారిపోదాం, మారిపోయి ఆయన వైపు తిరిగిపోదాం, ఆయన వైపు తిరిగిపోయి పశ్చాత్తాపంతో ప్రార్థించి మనం మారి మనం ప్రార్థన చేద్దాం. మన వాళ్ళందరినీ మనం మారుద్దాం. అంటే ఏదో గుడికి వెళ్ళే వాళ్ళని తీసుకొచ్చేయద్దు, అది కాదు మనం చేయాల్సింది. ఆ మార్పు కాదు, ఏ గుడికి వెళ్ళక దేవునికి దూరంగా ఉంటూ ఈ ఏసయ్య పలానోళ్ళ దేవుడు అని ఏసైని గురించి రాంగ్ కామెంట్ చేస్తూ ఏసైకి దూరంగా జీవిస్తున్న వాళ్ళతో చెప్పండి, ఊడ్చేయబోతున్నాడు దేవుడు, ఇది దేవుని శిక్షే, ఊడ్చేస్తున్నాడు దేవుడు, మారు మనసు పొందనని చెప్పండి, చెప్పండి. ఎందుకంటే అన్నిటి అంతం సమీపిస్తుంది, వచ్చుతున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. ఈ భయంకరమైన విపత్తులు ఏమి చూడక మునిపే మనల్ని ఆయన రాజ్యానికి తీసుకెళ్ళబోతున్నాడు ఆయన. హల్లెలూయా. కనుక పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ఆయన ఉగ్రతను తగ్గించడానికి మనం ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, కన్ను మూసుకోండి, తలలు వంచండి, కన్ను మూసుకోండి, చేతులు పైకెత్తి ఆసక్తితో దేవుని ప్రార్థన చేయండి. అయ్యా మా తప్పిదాన్ని ఒప్పుకుంటున్నామయ్యా, క్షమించండి అయ్యా. మీరు చూస్తూ ప్రభువా, వార్నింగ్ ఇవ్వకుండా ఎవరిని శిక్షించరు. ఇదిగో ఈరోజు మీరు ఇచ్చే వార్నింగ్ అనుకుంటున్నాం మేము. దయచేసి ప్రభువా ఈ సమాజాన్ని అయ్యా ఊడ్ చేసే ముందు ప్రభువా దయచేసి మీ కరుణ మీ కటాక్షం ఈ సమాజం పైన ఉంచండి అయ్యా. దయచేసి క్షమించండి అయ్యా, మీరు దోషాలను కనిపెట్టి శిక్ష వేయడం ప్రారంభిస్తే నీ ముందు ఎవరు నిలబడరయ్యా. దయచేసి క్షమించండి అయ్యా, అడగండి, దయచేసి చేతులు పైకెత్తి అడగండి, దయచేసి ఈ సమాజాన్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా, మేము చేసిన తప్పిదాన్ని క్షమించండి అయ్యా, ఈ సమాజం చేసిన తప్పిదాన్ని క్షమించండి అయ్యా, మన్నించండి అయ్యా. చేతులు పైకెత్తి అందరూ అడగండి, దయచేసి ఏడవండి, ప్రభు పాదాలు పట్టుకొని. మనం నీతిమంతులం కాదు, మనం పరిశుద్ధులం కాదు, మనం భక్తిపరులం కాదు, మనం కూడా ఎక్కడో ఒక అక్కడ చిలకొట్టుడు పనులు చేశాం, చిన్న చితగా మనం కూడా కొన్ని చేసి ప్రభుని దుఃఖపెట్టాం. మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే మనం చేతులు ఎత్తి అడుగుదాం, అయ్యా క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, అయ్యా భూమిని చీకటి కమ్మబోతుందన్నారు, కడ్డిగా చీకటి కమ్మబోతుందన్నారు. దయచేసి మా ప్రార్థన ఆలకించండి అయ్యా. నినివే పట్టణస్థుల ప్రార్థన ఆలకించి ఆ చీకటిని తప్పించి వారిని వెలుగ్గా చేశావు, ఆ శాపానికి బదులుగా వారికి ఆశీర్వాదం కృపణించావు. మీ పాదాల దగ్గర మేము మారిపోతున్నామయ్యా, క్షమించమని మీ పాదాలు బట్టి బ్రతిమాలుకుంటున్నామయ్యా. దయచేసి క్షమించండి, దయచేసి మన్నించండి అయ్యా, నీ ఉగ్రతను తప్పించండి అయ్యా, నీ ఉగ్రతను తప్పించండి అయ్యా, దయచేసి క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, మా సమాజాన్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. మనందరి ప్రార్థనలు ఆలకిస్తున్న దేవుడు ఆయన క్షమాభిక్షను ప్రకటిస్తూ ఆయన తన కరుణా కటాక్షం అనుగ్రహిస్తున్నారని కృప చూపిస్తున్నారని నమ్మిన వారంతా చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు జరిగిన కార్యక్రమాల్లో మీరు అధ్యక్షులు గుండి మహింపొందారు. మా అందరితో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడారు, కృతజ్ఞతలు. విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో నిలిచి ఫలించినట్టు మాటల ప్రకారం ప్రజలు జీవించినట్లుగా కృపదాయిచ్యమని జరగవలసిన కార్యక్రమాల్లో మీరే మహింపొందమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహాగరుడైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించబడినటువంటి నాయన యొక్క ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి అయి నాయనాన్ని దావిచిన బలపరుచుకుని నాతో మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మూడు సంఘాలు ఉన్న ప్రతి బిడను కూడా నాయన వారి కుటుంబాల చుట్టూ బిడల చుట్టూ కాపాడండి తండ్రి. బలహీనతో బాధపడుచున్న బిడలు మీరు ముట్టండి, స్వస్థపరిచి విడుదల పరిచి నీ సాక్షులుగా నిలబెట్టమని అయ్యా నీ కృపాస్తము తోడుగా ఉంచండి. నీ మందిరములు అడుగుపెట్టి నీ బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల ఉంచి ప్రభు నాయన, ఏ చీకటి వైరస్ అంటకుండా ప్రభువా నీ సన్నిధిలో ప్రభు నీ యొక్క అగ్నితో ప్రతి వైరస్ను కాల్చివేసినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ కృపాస్తము తోడుగా ఉంచి ప్రభు బిడ్డలను కాపాడుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసునామడుచున్నాము తండ్రి, ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి, శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు.
శ్రమకంత సీన్ లేదు, శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. Audio jump.